అంటే ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడితే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో మమ్మల్ని అని చేయాలనుకుంటారా మీరు ఆ విషయం నేను అడుగుతున్నా దీనికి ఇలాంటి మేఫియా స్టేట్ టెర్రరిజం పైన అటు ప్రభుత్వం ఇటు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యం పైన దాడి చేశారు కాబట్టి రాష్ట్రానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాష్ట్ర బంద్ పాటిస్తుంది దీనికంటే సీరియస్ ఎప్పుడూ లేదు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అసలు ప్రజా సమస్యలపైన పోరాడేది రాజకీయ పార్టీలు అలాంటి రాజకీయ పార్టీల ఆఫీసులపైన దాడి చేసి వాళ్ళని చంపేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు దాడులు చేయాలని మీరు ప్రయత్నం చేస్తా నేను ఎప్పుడో చెప్పాను ఇది పులివెందల రాజకీయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీ ఇష్టప్రకారం పోలీసుల్ని సరెండర్ చేసుకొని పోలీసులు ఇష్టప్రకారం దాడులు చేశారు వ్యక్తుల పైన దాడులు చేశారు జైల్లో పెట్టారు భయపడకుండా పోరాడాం ఇప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన అంటే ప్రజాస్వామ్యం పైన మీరు దాడి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరంతా మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా నేను అడుగుతున్న డీజీని ఎక్కడికి పోయారు మీరు మమ్మల్ని చంపేటప్పుడు ఎక్కడున్నారు మీరు సమాధానం చెప్పండి ప్రజల డబ్బులు తిని ట్యాక్స్ పేయర్ మనీతో మీరు డీజీపీగా ఉన్నారు మీరు లాలోచిపెడతారు నేరస్తులతో ఇష్టానుసారంగా చేస్తారా మీరు అంటే తమాషానా మీకు ఇలాంటి జరిగినప్పుడు బాధ ఆవేశం ఉంది నేను ప్రజలను ఒకటే కోరుతున్నా ఇది ఒక తెలుగుదేశం పార్టీ కాదు ఐదు కోట్ల ప్రజానీకానికి సంబంధించిన విషయం ప్రజాస్వామ్యమే లేకపోతే ప్రజలు కూడా రోడ్డు మీదకి రాలేరు ఇరవై రెండు ఇరవై ఒక్క సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అధిక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో అపో లేకపోతే అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి దాడులు జరిగితే రేపు సామాన్య ప్రజానీకం గతేంటి మీడియా పైన దాడులు రాజకీయ నాయకుల పైన దాడులు ప్రజలపైన దాడులు అంటే ప్రజాస్వామ్యాలపైన ఏదైనా మాట్లాడితే ప్రజా పైన మాట్లాడితే వాళ్ళని అణిచివేసే ధోరణి ఇది ఇది ప్రజల్ని కాపాడవలసిన వ్యవస్థ ప్రజల్ని భక్షించే పరిస్థితికి వచ్చారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది అందుకే రాజ్యాంగంలో మూడు వందల యాభై ఆరుంది నేను అడుగుతూనే ఎందుకు పెట్టారు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతుందో అలాంటి సమయంలో మూడు వందల యాభై ఆరు ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చారు దీనికంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన సందర్భం ఏముందో చెప్పమంటున్నాను ఎందుకు ఇలాంటి సందర్భంలో మూడు వందల యాభై ఆరు ఇంపో అడగడానికి ఎందుకు సందేహించాలి అనే అనుమానం నాకే వచ్చే పరిస్థితి వచ్చింది ఐఎమ్ ఆస్కింగ్ డీజీపీ ఆఫీసు పక్కన రెండోసారి పట్టాభింటి పైన పోలీస్ ప్రొటెక్షన్ అంటే ఇవ్వరా మీరు అంటే చంపేస్తారా మీరు మనుషుల్ని ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేస్తారా మీరు నాయకుడు బయట పోతే రానిరా మీరు మీడియా వాళ్ళ పైన దాడి చేస్తారా మీరు అంటే మీ ఉద్దేశం ఏంటి ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా ఇది క్లియర్ కట్ టెర్రరిజం నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను ప్రజలందరినీ కోరుతున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఎవరు మాట్లాడలేం ఇష్ట ప్రకారం అరాచకాలు చేసే పరిస్థితి వస్తుంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పైనే ఆఫీస్ పైనే దాడి చేశారంటే ఇంకొక లెక్క అండి వీళ్ళకు ఏమనుకుంటున్నారు మీరు ఇది చాలా దుర్మార్గం చాలా బాధేస్తుంది మేమేం ఏం చెప్పామండి మీకు ఒక పక్క కరెంటు ఛార్జీలు మీ ఇష్టప్రకారం పెస్తారా ప్రజ అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తారా అది మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా ఇవన్నీ పోతే పోయిన జాతి అయిపోయే పరిస్థితి ఎక్కడ చూసినా దేశానికే సరఫరా చేసే పరిస్థితి మొత్తం ఏదైతే ఉందో దీనిపైన మేము మాట్లాడితే ఇలాంటి జరగకూడదని అడిగితే డ్రగ్ మాఫియా వచ్చి దాడి చేస్తారా డ్రగ్ మాఫియాకు మీరు పడతారా అదే అడుగుతున్నాం అందుకని ఒకటే చెప్తున్న కార్యకర్తలందరికీ మన వల్ల మనం కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం